हाय हेलो वेलकम बैक टू माय चैनल इवाल्टी रेसिपी वच्चेसी मिनपवडलु अप्पटिकप्पुडु चेयाली अनुकुंटे मात्रं अस्सलु वील कादु पप्पुनि नानबेट्टाली आ तर्वात रुब्बाली इला चाला प्रोसेस उंटुंदी कानी मनं मुंदुगाने मिनपवड पोडिनी चेसि पेट्टुकुन्नामंटे अप्पटिकप्पुडु एप्पुडु कावालंटे अप्पुडु मिनपवडलु चेसुकोवच्चु ई वडलु पप्पु नानबेट्टि चेसिनट्टुगाने मेत्तगा वस्तायि अंदुलो एलांटि डौट् लेदु बयट नुंडि क्रिस्पीगा लोपल साफ्ट्गा टेस्ट वस्ताई इला इधी वर्किंग वुमेन्स की अना ले प्रति इल्लाली यूजफुल रेसिपी इंस्टेंट मिनपवड़ पोड़ी एला चेयाली आ प्रोसेस एंटो चूसेद्दाम। ఫస్ట్ మినపప్పుని తీసుకొని ఇప్పుడు నేను 1/2 కేజీ మినపప్పుని తీసుకున్నాను. ఫస్ట్ వీటిని కడిగి తర్వాత క్లాత్ పైన వేసి ఆరబెడితే 2 to 3 అవర్స్లో పప్పు ఆరిపోతుంది. ఇక నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టి తీసుకున్నాను. కడిగి ఆరబెట్టి తీసుకున్న పప్పుని కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేపడం వలన వడలు చాలా బాగా వస్తాయి. అలాగే గ్రైండింగ్ కూడా వేసినప్పుడు పిండి పొడి కూడా మెత్తగా వస్తుంది. ఇలా కనీసం 5 to 6 మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేయించిన పప్పుని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా మిక్సీలో కాకుండా కేజీల కొద్ది తీసుకొని పిండి మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. అంటే మిక్సీలో ఎక్కువ గ్రైండ్ చేయలేం కదా, అందుకని మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. ఇలా మెత్తగా చేసిన పొడిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకుంటే 3 to 4 నెలల వరకు స్టోర్ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు మినపవడలు వేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసిన మినప పొడితో మినపవడలు ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. పిండి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే ఎందుకంటే పిండి నీళ్ళని పీల్చుకుంటుంది, పీల్చుకొని గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకొని 20 to 30 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే పిండి బాగా నానుతుంది. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ చేర్చుకోవచ్చు. మిర్చి, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, ఇందులో మీకు కావాలి అనుకుంటే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ వడల పొడిని చేసి పెట్టుకున్నామంటే వడలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బాగా కలిపాక వడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడయ్యాక ఇలా రౌండ్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మెత్తగా చాలా రుచిగా వస్తాయి. ఈ వడలు తెలియని వారికి చేసి పెడితే ఇన్స్టెంట్ వడ పొడితో చేసామంటే అస్సలు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తాయి. ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వడలు సాంబార్లో, పల్లి చట్నీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ ఇన్స్టెంట్ మినప వడల రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం స్మార్ట్ హై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.